ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. బంధు అంటే ఎవరు? రక్తం పంచుకొని పుట్టినవాడా? తండ్రి వైపో తల్లి వైపో వరుస ఉన్నటువంటి వాడా? ఎవరు బంధు అని ప్రశ్నిస్తే చాణక్యుని సమాధానం ఇది. ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః. ఈ ఆరు సందర్భాలలో నిలబడేవాడు, నడుం కట్టేవాడు, సహాయపడేవాడే నిజమైన బంధువు అని చాణక్యుడు ఉపదేశిస్తున్నాడు. ఆతురే అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, గాయం తగిలినప్పుడు అండదండగా నిలబడి దానికి ప్రతీకారం చేసేవాడు, సహాయపడేవాడు, ఆలోచించేవాడు, తోడు నీడగా ఉండేవాడు అతడు బంధువు. వ్యసనే ప్రాప్తే, వ్యసనం అంటే దుఃఖము. ఏదైనా దుఃఖము కలిగినప్పుడు తప్పించుకొని పోకుండా, తనకు తెలియనట్టు దూరం వెళ్లకుండా తెలుసుకొని మరీ ఆ దుఃఖంలో పాలు పంచుకొని దాన్ని తొలగించడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసేవాడు అతడు నిజమైనటువంటి బంధువు. మామూలుగా మనం చూస్తాం, ఏదైనా దుఃఖము కలిగినప్పుడు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వారంతా తమ నిజస్వరూపాలు బయటపెడుతూ ఉంటారు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్లు మారుస్తూ ఉంటారు. అటువంటి వారు బంధువులు కారు. కనుక దారుణమైన దుఃఖం వచ్చినప్పుడు అందరి నిజస్వరూపాలు బయటపడతాయి. అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, వారి నాటకాలన్నీ తెలిసిపోతాయి. అటువంటి పరిస్థితి వస్తే నిజంగా మంచిదే, మంచి బంధువులు చెడ్డ బంధువులు విడబోసినట్లుగా తెలిసిపోతారు. తర్వాత అయినా మనం జాగ్రత్త పడవచ్చు. దుర్భిక్షే అంటే కరువు వచ్చినప్పుడు, వర్షం కురవనప్పుడు, మరి అధిక ధరలు పెరిగినప్పుడు కరువు వస్తుంది, సక్రమంగా భోజన పదార్థాలు కొనుక్కోలేడు, తినలేడు, రకరకాల సంకటాలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఆదరించి చేరదీసి అండదండగా నిలబడేవాడే నిజమైన బంధువు. తర్వాత శత్రు సంకటే, శత్రువులు నుండి ఆటంకం ఎదురైనప్పుడు, వారు అనుకోకుండా దాడి చేసినప్పుడు, వారి వల్ల ఇక్కట్లు పడుతున్నప్పుడు వెంట నిలిచి ఆ శత్రువులను ఎదుర్కోవడంలో సహాయపడేవాడే నిజమైనటువంటి బంధువు. భూమి వ్యవహారంలో కానివ్వండి, ఆస్తుల వ్యవహారంలో, మరి రకరకాల విషయాల్లో శత్రువులు దుష్టులు దాడి చేసినప్పుడు తను శాయశక్తుల వారిని ఎదుర్కోవడానికి తోడ్పడేవాడు నిజమైన బంధువు. అలాగే రాజద్వారే అంటే ప్రభుత్వ కార్యాలయంలో, లేకపోతే న్యాయాలయంలో అంటే కోర్టులో అవసరమైనప్పుడు వెంట నిలిచి సలహా ఇచ్చేవాడు, సహాయపడేవాడు, మార్గదర్శనం చేసేవాడు, తనకు తెలియకపోయినా తనకు తెలిసినటువంటి వారిని తీసుకొచ్చి వారి ద్వారా సలహా ఇప్పించేవాడు, ఇటువంటి వాడు నిజమైన బంధువు. బంధుత్వము కేవలము చెప్పుకోవడానికి, చూసుకోవడానికి, మర్యాదలు చేసుకోవడానికి కాదు, ఆపదలో ఆదుకోవడానికి అనేది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చిట్ట చివరిది శ్మశాని అంటే మనిషి చనిపోవడం తప్పదు, ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలియదు. అలా చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తూ ఉండిపోతారు. మరి చనిపోయిన వ్యక్తికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలు చేయాలి, దానికి నడుం కట్టుకొని నిలబడి మరి ఆ పనులన్నీ చేయడంలో సహాయపడేటటువంటి వాడు, అలాగే ఆ గొప్ప దుఃఖాన్ని దూరం చేయడానికి మానసికంగా చేయుతనిచ్చేవాడు అసలైన బంధువు. అంతేగాని ఇంట్లో చనిపోయాడని తెలియగానే మొహం చాటు చేసుకొని వెళ్ళిపోయేవాడు, ఎక్కడ తనను సహాయం అడుగుతాడో అని తప్పించుకొని తిరిగేవాడు అతడు బంధువు కాలేడు. కనుక శ్మశానంలో బంధువుల యొక్క
నిజస్వరూపం తెలుస్తుంది. కనుక మరి బ్రతుకున్నప్పుడు, పచ్చగా ఉన్నప్పుడు అందరూ అతడి నుండి సహాయం పొందడానికి ప్రయత్నిస్తారు. అదే వ్యక్తి చనిపోయినప్పుడు, మరి రకరకాల అవస్థలలో ఉన్నప్పుడు వెతుక్కొని వచ్చి నిలబడేవాడే నిజమైనటువంటి బంధువు. దానికి రక్త సంబంధము అవసరం లేదు, వావి వరుసలో అవసరం లేదు. మరి ఆత్మ బంధువులు వారు, అటువంటి ఆత్మ బంధువులు మనకు ఒక్కరున్నా కూడా మన జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. కాబట్టి ఈ లక్షణాలను బట్టి నిజమైన బంధువును గుర్తించి అతనితో ఎక్కువ సంబంధాన్ని పెంచుకోండి. మిగిలినటువంటి వారిని మనం చూసి చూడనట్లు పట్టించుకోకపోవడమే ఉత్తమం. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.